భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. దుఃఖ నివారణకి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సరదాగా ఇచ్చిన ఒక సులభ పరిష్కారం దశమత్వ పరిజ్ఞానం. అదేంటో చూద్దాము. ఒకసారి 10 మంది స్నేహితులు తీర్థయాత్రకు బయలుదేరి వెళుతూ, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ తప్పుపోకూడదు, ఒకరినొకరు కనిపెట్టుకుని ఉండాలి అని అనుకుని వెళుతుంటారు. మార్గ మధ్యలో ఒక ఏరు వస్తుంది, అందులో కొంచెం నీరు ప్రవహిస్తుంది. అందరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని చేతులు పట్టుకుని ఆవుల ఒడ్డుకు చేరి అందరూ క్షేమంగా వచ్చారా లేదని లెక్క పెడితే 9 మందే వచ్చారు. మరో అతను లెక్క పెట్టాడు, 9 మందే ఉన్నారు. తమలో ఒకరు ఇంట్లో కొట్టుకుపోయాడని అందరూ అంతులేని దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడు అటువైపుగా వెళుతున్న ఒక సాధువు బిగ్గరగా ఏడుస్తున్న వీళ్ళ దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నారంటే, వారు జరిగిన విషయం చెప్పి తమలో 10వవాడు ఏటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని చెప్పి మరింత గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ సాధువు గారు వారిలో ఒకరిని పిలిచి అందరినీ లెక్క పెట్టమంటారు. లెక్క పెట్టి 9 అని ఏడుస్తాడు. అప్పుడు ఆయన, నీవే 10వవాడివి కదా అంటాడు. అవును, నిజమే కదా అని వారు పరమానందంలో మునిగిపోయి అనేక విధాలుగా సాధువుకి కృతజ్ఞతలు చెప్తారు. ఇక్కడ ఈ విషయాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒక చిన్న శ్లోకంలో ఇలా చెప్తున్నారండి. దశమత్వ పరిజ్ఞానే నవజ్ఞస్య యథాసుఖం తదా జీవస్య సంప్రాప్తి రితి వేదాంత డిండి మహా. 10 మందిలో 9 మందినే తెలుసుకుని 10వవాడు లేడు అని దుఃఖించేవాడికి ఆ 10వవాడు తానేనని తెలిసాక ఎంత ఆనందపడతాడో, అదేవిధంగా జీవునికి తానే పరబ్రహ్మ రూపాన్ని అని తెలిసినప్పుడు పరమానందం కలుగుతుందని వేదాంత డిండిమ మోగుతున్నది అని చెప్తారు. వేదాంత డిండిమ అనే మహాగ్రంథం 81వ శ్లోకంలో దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనందరి దగ్గరికి ఎవరైనా గురువుగారు వచ్చి నీవే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్పినప్పుడు మన దుఃఖం పోయి పరమానందాన్ని పొందుతాము. మనకు ఉండే దుఃఖం ఏదైనా, దానికి కారణం ఏదైనా, అదంతా నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకోగానే మాయం అయిపోయి పరమానంద స్థితిలోకి చేరతామని పరమ గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వేదాంత డిండిమ అనే మహాగ్రంథంలో చెప్పారు. మనలాంటి సాధారణ గృహస్థ సాధకుల కోసం ఆ గురువులకు నమస్కరిస్తూ ఈ వీడియో ఇంతతో ముగించుదాము.